श्रीमती सोनिया गांधी गारु तेलंगाना राष्ट्रमिच्चिन नायकुरालुगा 60 संवत्सराल तेलंगाना प्रजल योक्क पोराटान्नि तेलंगाना प्रजल योक्क त्यागान्नि गुर्तिंचि तेलंगाना राष्ट्रं इच्चि 10 संवत्सरालु चूसिंदि ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రశేఖర్ రావు పేదలకు న్యాయం చేస్తాడని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడని కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తాడని ఇంటికో ఉద్యోగం ఇస్తాడని నియోజకవర్గానికి 100,000 ఎకరాల సాగునీరు అందిస్తారని మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాడని గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాడని ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడతాడని శ్రీమతి సోనియా గాంధీ గారు ఎదురు చూసింది. 4 కోట్ల ప్రజల్ని ఏ విధంగా అయితే చంద్రశేఖర్ రావు మోసం చేసిండో శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా నిరాశకు లోను చేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. అందుకే సెప్టెంబర్ 17 నాడు జాతీయ నాయకత్వం అంతా తెలంగాణకు తరలివచ్చి హైదరాబాదు నగరంలో అడ్డా పెట్టి 3 రోజులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు అండగా ఉంటామని నమ్మకం కలిగించారు. ఇదే కాదు కాంగ్రెస్ పార్టీ రాబోయే డిసెంబర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ కొత్త ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏమి చేయబోతుందో గ్యారంటీల రూపంలో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీ 2004లో సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆ గ్యారంటీని అమలు చేసిండ్రు సోనియా గాంధీ గారు. ఆ గ్యారంటీని అమలు చేసి ఈరోజు తెలంగాణను చంద్రశేఖర్ రావు దోసుకుంటుంటే మళ్ళీ పేద ప్రజల్ని కాపాడడానికి పేద ప్రజలకు అండగా ఉండడానికి 6 గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. అది మహాలక్ష్మి పథకం కావచ్చు, యువ వికాసం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ భద్రత పథకం కావచ్చు, అదేవిధంగా గృహలక్ష్మి పథకం కావచ్చు. ఈ పథకాల ద్వారా ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగా అయితే జీతం వస్తుందో ఖాతాలో పడుతుందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1వ తారీఖు నాడు 2,500 రూపాయలు ఖాతాలో వేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు గ్యారంటీని ఇచ్చిండ్రు. మిత్రులారా, అదేవిధంగా కట్టెల పొయ్యితో కష్టాలు పడుతున్న సిలిండర్ ధర అడ్డగోలుగా పెరిగి 1,200 దోపిడీ చేస్తుంటే ఆడబిడ్డల కష్టాలు తీరవడానికి 500 రూపాయలకే పేద బిడ్డల ఇంటికి సిలిండర్ ఇచ్చే విధంగా ఇవాళ సోనియా గాంధీ గారు మన అందరికీ హామీ ఇచ్చారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 500,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడమే కాకుండా ఇంటి స్థలాన్ని ఇవ్వడం, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇల్లు కట్టుకోవడానికి ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి ఇవాళ సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు. 10 లక్షల రూపాయలతోని పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఇవాళ తెలంగాణలో చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,000 వైన్ షాపులు, 1,800 బార్ షాపులు, 62,000 బెల్ట్ షాపులు తెచ్చి పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసి పేదల సొమ్ము ఆడబిడ్డల మెడలో ఉన్న తాలి పుస్తల్ని దొంగిలించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఏ ఊర్లో చూసినా పుస్తకాలు పట్టుకొని బడికెళ్లాల్సిన పిల్లలు 12 ఏళ్ళు మీద పడితే బీరు సీసలు పట్టుకొని టీఆర్ఎస్ జెండాలు మోసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో తెచ్చిండు. ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమకారుల నుంచి తాగుబోతుల అడ్డాగా మార్చిండు ఈ చంద్రశేఖర్ రావు. ఊరూరులో సందు సందులో 62,000 బెల్ట్ షాపులు తెరిచి పేదల ఆరోగ్యం దెబ్బతీసాడు. అందుకే ఈ ఆరోగ్యం దెబ్బతిన్న పేదల కోసం ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి
పది లక్షల రూపాయలు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా అపోలో యశోద హాస్పిటల్కి వెళ్తే బెంచ్ కార్ల పోయినాడు ఏ వైద్యం చేయించుకుంటుండో మా పేద బిడ్డలు అదే వైద్యం చేయించుకోవడానికి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చాడు. అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి, కాంగ్రెస్ ఏం చేసిందని బిల్లా రంగాలు రాష్ట్రం నలుమూలల పిచ్చి వేసిన చిత్తకార్తి కుక్కలాగా తిరుగుతున్నారు ఈ బిల్లా రంగాలు. బిల్లా రంగాలంటే ఎవడో కాదు, హరీష్ రావు కేటీఆర్ బిల్లా రంగాలంటే. ఇవాళ వాళ్ళిద్దరు అంటున్నారు కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలని. నేను ఆ సన్నాసులకు సోయలేని వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా, 2004లో ఈ పేదలకు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా రైతులకు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పేదల పిల్లలకు ఉచిత విద్యను అందించి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా. జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ కాదా. ఈరోజు ఆరోగ్య భద్రతనే కాదు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు ఉపాసం మండకుండా పని కల్పించి వాళ్లకు ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా. నేను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంట్ ఇచ్చింది, రైతు రుణమాఫీ చేసింది, ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది, సాగునీటి ప్రాజెక్టులను కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసింది, పేద పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చింది, ఈ హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది, ఐటీ కంపెనీలను తెచ్చింది, ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న మెట్రో రైళ్లు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, హైదరాబాద్లో శాంతి భద్రతలు తీసుకొచ్చింది, మత సామరస్యాన్ని కాపాడింది. ఇన్ని పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటావా? కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల కలను శ్రీమతి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇదే కాదు, ఎక్కడో దుబాయ్ పాస్పోర్టు బ్రోకర్గా ఉన్న చంద్రశేఖర్ రావును యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేసింది కాంగ్రెస్ పార్టీ. రబ్బర్ చెప్పులేసుకొని వీధుల్లో తిరుగుతున్న హరీష్ రావును ఎమ్మెల్యేని కాకముందే మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. నీ ఇంటికి పోయి గుండె మీద చేయేసుకొని నువ్వు ఆలోచన చేసి మళ్ళీ రా కేటీఆర్. నీ అయ్య మంత్రి అయినా నీ అయ్య ముఖ్యమంత్రి అయినా అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష, సోనియా గాంధీ గారి దయ. ఎక్కడో అమెరికాలో బాత్రూంలు కడుగుకొని బతికే నువ్వు ఇవాళ ఇక్కడ మంత్రి అయ్యి వయ్యారాలు వాడుతున్నావంటే ఇవాళ నీ వయ్యారాలకు కూడా కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. రబ్బర్ చెప్పుల హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే సంగతి మర్చిపోవద్దని నేను చెప్తున్నా. ఇవాళ టీఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, ఈ 10 ఏళ్ళు మా కార్యకర్తల్ని కష్టపెట్టినరు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టినరు, ఇక 45 రోజులలో మా కష్టాలు తీరబోతున్నాయి, బిడ్డలారా పొలిమేరులు దాటే వరకు మీ సంగతి తేలుస్తామని నేను చెప్తున్నా. ఎవడైనా బెదిరించినా, ఎవరైనా మా కార్యకర్తల్ని కష్టపెట్టినా, ఎవరైనా మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా అందరి పేర్లు డైరీలో రాసి పెడతాం, అంతకంత మిత్తితో చెల్లిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా. మొన్న నేను స్పష్టంగా పిఎస్సిలో చర్చించి ఒక మాట చెప్పిన, చాలామంది అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తలకు వివరిస్తారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తామని. నిన్న ఎన్నికల సంఘం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నదో లేదా వాళ్ళకి సమాచారం ఉన్నదో తెలియదు, కొంతమంది అధికారులను తొలగించరు, అది సరిపోదు. నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్ర డీజీపీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఐపీఎస్ అధికారి తక్షణమే రాష్ట్ర డీజీపీని తొలగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.